హలో హలో, నేను సుమంత మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో, నీ గొంతు కూడా పత్తులాగే ఉందమ్మా. నీ ఫోటో చూశాను, నీ వీడియో చూశాను, కానీ పెంచిన నేనే నమ్మలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నా పత్తు చనిపోలేదనిపిస్తుంది. పత్తు చనిపోయిందనగానే వాళ్ళ నాన్నకు స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు. అది చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి మనసు అని తెలియదమ్మా. ఒక్కసారి మా అందరి కోసం పద్దులా మా ఇంటికి రమ్మా, మా అందరికి నిన్ను చూడాలని ఉంది. అది ఎలా కుదురుతుందండి? నేను అమెరికాలో ఉంటాను. నిన్ను చూడడానికి ఆయన ఒంటరిగా వదిలేసి రాలేనమ్మా. నువ్వు వస్తే ఆయన మళ్ళీ మామూలు మనిషి అవుతారు. వారం రోజుల నుంచి ఆయన నిద్రపోవటం లేదమ్మా. నీ ఫోటోనే చూస్తున్నారు. ఒక్కసారి మా కోసం రామ్మా, వెంటనే వెళ్ళిపోదు కానీ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటారు. ఒక రెండు రోజుల కోసం రామ్మా ప్లీజ్. అయినా కానీ నేను రాను. అందరూ కలిసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఎందుకు రావాలి? రాకు, ఇక్కడే చావు, లేకపోతే న్యూయార్క్ పోయి చావు. పొద్దు చనిపోయి నన్ను ఎంత బాధ పెట్టిందో, నువ్వు నాకు కనిపించి ఎంత బాధ పెడుతున్నావు. నీ క్యారెక్టర్ లేదే. రాత్రి ఒకలాగా మాట్లాడతావు, పగల ఒకలాగా మాట్లాడతావు. మళ్ళీ నీ మొహం చూపించుకో, ఫోన్ కూడా చేయకు. నీ పాస్పోర్ట్, గుడ్ బై. హలో అమ్మా, నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే, నిన్ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారంట. కిడ్నాప్? నన్నెందుకు కిడ్నాప్ చేస్తారమ్మా? నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే, నీకు దండం పెడతాను. వాడి బిజినెస్ కోసం రాకేష్ గడ్ నేను వాడుకుంటున్నాడు. దొంగ పేర్లతో ఇప్పటికే 4 సార్లు నా దగ్గర కాంటాక్ట్లపై సంతకం చేసుకున్నాడు. ఇది 8 మిలియన్ల ప్రాజెక్ట్ అమ్మా. ఇవ్వకపోతే నేను కిడ్నాప్ చేస్తానని డైరెక్ట్ గా నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి, నువ్వు ఇంకా కిడ్నాప్ అవ్వలేదా? ఏంట్రా కిడ్నాప్ అయ్యేది? ఇక్కడ కిట్టు
కిట్టుగాడు ఉన్నాడు, దమ్ముంటే రారా. ఏంటి బాయ్ ఫ్రెండ్ తిడతావు? మోసం చేసాడు నన్ను. అప్పుడే చెప్పాను ఉన్న డబ్బు సరిపోదా? మా డాడీ సంతకం కావాలంటే ఇడియట్ కి. ఏం చేస్తుంటాడు మీ బాబు? సౌండ్ పార్టీ అన్నమాట. అందుకే మరి, అందుకే మాకు ఇన్ని కష్టాలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత లవ్ చేసిన వాడిని, నన్ను చీట్ చేశాడు. నువ్వంత లవ్ చేయలేదులే, సగం సగం చేసావు. ఓ పో మీ ఇంటికి పో, నేను వైజాగ్ పోతా. ఓ లవ్ అంటే లవ్. Último aviso a los señores pasajeros del vuelo 2049 con destino París. Vaisaga? నాకు ఆవిడతో మాట్లాడాక చాలా బాధ అనిపించింది. ఎవరితో? పెద్ద వాళ్ళ అమ్మతో. పాపం చాలా ఫీల్ అవుతుంది. ఆవిడ్ని ఒకసారి వైజాగ్ వెళ్ళి కలిస్తే ఎలా ఉంటుంది? వెళ్ళు. నేనే నీకోసం వస్తున్నానని అనుకోవద్దు, నాకు ఆవిడ్ని కలవాలనిపిస్తుంది అంతే. ఐఎమ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఏంటి లాగుతావు? హలో కిట్టు గారు, ప్లీజ్. ఆల్ రైట్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. కిట్టు గారు, కిట్టు సార్, స్టాప్ ఇట్. ఒక బాయ్ ఫ్రెండ్ నుంచి ఇంకో బాయ్ ఫ్రెండ్ కి మారేటప్పుడు ఆ ట్రాన్సిట్ టైమ్ లో ఇలాగే ఉంటది, రెండు రోజులు పోతే అదే అలవాటు అది. ఎవరండి వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వస్తున్నామండి. చేపల పులుసెట్టండి, నాటు కోడెట్టండి, కొత్తిమీరి కాడెట్టండి. మా వాడితో చేరి మీరు బాగా ముదిరిపోయారండి. వచ్చాడు 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 వచ్చాడే.